అంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే ఎందుకు అటువంటి అభిప్రాయం కలిగిందనంటే మీరు దాదాపుగా మూడేళ్ల క్రితమే అంటే అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఎదిగి స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనం కూడగట్టుకోవాలి అనేటువంటిది చెప్పారు. మీరు మోడీ గారు కూడా ఒకటి మోడీ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి ఒకటి రెండు సందర్భాల్లో చెప్పినట్టు మనకు చూసాం, మీడియాలో చూసాం. కానీ ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం, బీజేపీ నాయకత్వం మాత్రం తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను కానివ్వండి, వాళ్ళు చేసే తప్పిదనాలను కానివ్వండి ఎక్కడా మాట్లాడకుండా అంతా సర్దుబాటు చేసుకున్నారు అనేటువంటిది చాలా వచ్చిందండి. నేనేమంటున్నా అంటే తెలుగుదేశంలో తప్పిదాలు జరగడం లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో తప్పిదాలు జరగడం లేదని నేను అనడం లేదు. చాలా తప్పిదాలు జరిగాయి, కానీ సమయాన్ని బట్టి మాట్లాడిన స్థాయి మాట్లాడవలసిన స్థాయిలో మా నాయకులు మాట్లాడుతూ వచ్చారు. మీరు ఇందాక ప్రస్తావించారు, వీర్రాజు గారు మాట్లాడారు, అనేక సార్లు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారిని కలిసి అనేక సార్లు చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు ఈ కలిసి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ పరిధిని మించి ఎవరు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉండదు. ఈరోజు మాట్లాడుతున్నాం, ఎందువల్ల మేము వీఆర్ నాట్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్, వీఆర్ ఫ్రీ బర్డ్స్. ఏమైనా మీరు చెప్పింది కూడా నేను ఐ డూ అగ్రీ, కానీ ఒక పార్టీగా మీరు ఎదగాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీ వ్యవహార శైలి కూడా రెండు గ్రూపులుగా విడిపోయి ఒకటి ప్రభుత్వానికి అనుకూలంగా ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకటి. మీరు ఇప్పుడు సోమువీరరాజు గారి సంగతి చెప్పారు. సోమువీరరాజు గారు మొదటి నుంచి కూడా ఆయన కింది స్థాయిలో జరుగుతున్నటువంటి లోటుపాట్ల గురించి ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారు, అవినీతి కాకపోయినా. కానీ ఇంకొక వర్గం ఏమో ఏం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని పొగడటం, వాళ్ళని అభినందించడం, వాళ్ళు లోపాల మీద చాలా సైలెంట్గా ఉండటం, ఈ విధంగా జరిగి రాష్ట్ర బీజేపీ ఎదగటం లేదు, ఎదగదు అనేటువంటి అభిప్రాయం ఒకటి వచ్చింది. ఆ నేపథ్యంలోనే చాలామంది వాళ్ళు వాళ్ళ దారులు ఎదుర్కొనేటువంటి నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది ఒకటి ఉంది. లేదా మీరు చెప్పిన దాంట్లో కొంతవరకు నేను ఏకీభవిస్తున్నాను. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు, పరిపాలనలో జరుగుతున్న తప్పులు కొంతమంది నాయకులు ఎత్తి తూపుతూ వచ్చారు. అదే సమయంలో కొంతమంది బాధ్యత క్యాబినెట్లో మంత్రులు ఉన్నారు, క్యాబినెట్ తీసుకుని నిర్ణయాలు బయటకు వచ్చి వాళ్ళు విమర్శించలేరుగా, క్యాబినెట్ని తప్పుపట్టలేరుగా, అది అనైతికం అవుతుంది కదా. అసెంబ్లీలో కూడా మాట్లాడలేరు, అసెంబ్లీలో కూడా మంత్రులు మాట్లాడడానికి లేదు కదా. మంత్రులు ఇద్దరు ఉన్నారండి, క్యాబినెట్లో ఉన్నారు, క్యాబినెట్ తీర్మానాలు అసెంబ్లీలో పెట్టి చర్చిస్తుంటారు. మిగతా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, ఇద్దరు శాసనసభ్యులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆకుల సత్యనారాయణ గారు కానివ్వండి, లేదా విష్ణు కుమార్ రాజు గారు కానివ్వండి, అనేక సందర్భాల్లో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మేము ఈ ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పటికీ కూడా ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి, వాటిని సరిదిద్దుకోండి అనేకసార్లు చెప్పడం జరిగింది. అందువల్ల మేము ఎత్తి చూపలేదు, చెప్పడం లేదు. కానీ ఆ చెప్పే విధానము లేదా విమర్శించే విధానము మిగతా ప్రతిపక్ష పార్టీలాగా వ్యక్తిగత దూషణ లేదా ఇంకేదో బజారుకి ఎక్కి ఉద్యమాల రూపంలో చేయలేం కదా. ఎందువల్ల మేము సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాం. ఒక ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ప్రధానమంత్రి గారిని పొగుడున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడున్నారు. అదే సమయంలో ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఉండే కొంతమంది నాయకులు కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. అది ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, లేదా విభజన చట్టం అమలు జరపడంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారేమో నాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రధానమంత్రి గారి మీద అని చెప్తూ వచ్చారు. అదే సమయంలో మళ్ళా తిరిగి 2019లో కూడా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని మా మిత్రపక్షాల సమావేశంలో తీర్మానం చేయించారు చంద్రబాబు నాయుడు గారు. అది ఇట్ ఇస్ రికార్డెడ్, అందరికీ కూడా తెలుసు. అదే సమయంలో ఇక్కడుండే కొంతమంది రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు కూడా బీజేపీ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. ఇది రాజకీయాల్లో సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇదేదో భూతద్వంలో పెట్టి చూడవలసిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు.